పెద్దబాల శిక్షకు స్వాగతం శ్రీగురు శ్రీమతే శ్రీమతి రామానుజయనమ శ్రీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం రాసులలో రెండోదైన వృషభ రాశి యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం వృషభ రాశిలో మనకి కృత్తిక మూడు పాదాలు అలాగే రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టు సరే నక్షత్ర ప్రకారంగా అందరికీ ఉండే అవకాశాలు ఉండవు అంటే సాధారణంగా అందరూ డేట్ ఆఫ్ బర్త్ మెయింటైన్ చేసే పరిస్థితులు లేని వాళ్ళు ఏమంటే మాకు జన్మ నక్షత్రం అనేది లేదండి అని అనుకునేవాళ్ళు ఏ రాశి చూసుకోవాలి అని అనుకునే వాళ్ళకి అయితే వృషభ రాశి చూడాలి మనకి వృషభ రాశి వర్తిస్తుందా అని అనుకునే వాళ్ళకి ఈ అక్షరాలు ఈ ఊ అంటే కృత్తిక మూడు పాదాల్లో రెండో పాదం మూడో పాదం అలాగే నాలుగో పాదం రోహిణి నాలుగు పాదాలు ఓ వా వి అలాగే మృగశిర ఒకటి రెండు పాదాలు వే ఓ అంటే ఈ అక్షరాలు అంటే వెంకటేశ్వరరావు అనే పేరు ఉందనుకోండి మృగశిర వస్తుంది ఒకటో పాదం కాబట్టి వృషభ రాశిని చూసుకోవాలి అంటే ఈ విధంగా ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఎవరికైతే ఉంటాయో వారు ఈ వృషభ రాశిని చూసుకోవాలి అలాగే ఈ రాశి వారికి సాధారణంగా మనం ఏదైనా నూతన సంవత్సరం రాగానే పంచాంగాన్ని చూడడానికి కారణాలు రెండు ఉంటాయి ఒకటి మనకి ఈ సంవత్సరం అంటే కింద సంవత్సరం ఏదో ఇబ్బందులు మంచో చెడో జరిగిపోయింది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఒక ఉత్సుకతతో ఈ ఫలితాలను అనేవి మనం చూస్తూ ఉంటాం అయితే మనకి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వచ్చేటప్పటికి ఎనిమిది అలాగే వ్యయం వచ్చేటప్పటికి ఎనిమిది అంటే సమపాళ్ళలో ఉంది ఆదాయం వ్యయం అంటే మనకి వచ్చే రాబడి కావచ్చు అలాగే మనకి పోయే మనం ఖర్చు పెట్టేది కావచ్చు రెండు కూడా సమపాళ్ళలో ఉన్నాయి అలాగే రాజపూజ్యం ఆరు పాళ్ళు అలాగే అవమానం అనేది కూడా ఆరు పాళ్ళు ఉంది అంటే ఇది కూడా సరి సమానంగానే ఉన్నాయి అంటే మనకి లభించే గౌరవ మర్యాదలు అవ్వచ్చు లేకపోతే మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు ఇవి కూడా సరి సమానంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంటే ఎప్పుడైనా కానీ మనం సంవత్సర ఫలితాలు లేదా నెల ఫలితాలు లేదా వార ఫలితాలు చెప్తున్నప్పుడు మనం చంద్రుడి యొక్క స్థానం నుంచి మనం చెప్పడం జరుగుతుంది అంటే వృషభ రాశి అంటే చంద్రుడు ఆ స్థానంలో ఉన్న వాళ్ళకి ఆ రాశి అనేది ఏర్పడుతుందనమాట అదే జన్మత జన్మ నక్షత్రం లేకపోతే జన్మ లగ్నం నుంచి చూడాలనుకుంటే అది రాశి చక్రం బట్టి లగ్నం నుంచి చూస్తాము గోచారంలో మాత్రం మనం చంద్రరాశి నుంచి చూడడం జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఈ గ్రహాల యొక్క మార్పులు అంటే ఎప్పుడైతే గోచారం అనే పద్ధతిలో చూస్తామో గురుడు శని రాహుకేతువులు యొక్క స్థితిగతులను బట్టి మన పరిస్థితులు అనేవి ఉంటాయి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఈ గురుగ్రహం ఈ రాశి వారికి రెండు నాలుగు నుండి పదమూడు నాలుగు దాకా పదవ స్థానంలో ఉంటుంది ఇది సాధారణ శుభుడు ఫలితాలు మాత్రమే ఉంటాయి కొంత ఇబ్బందులు ఉంటాయి పది రోజులు చక్కగా చెప్పాలంటే పదకొండు రోజులు అంటే ఆల్రెడీ కొంత ఇబ్బందులు అనేవి ఏమన్నా ఏర్పడుతుంటే ఈ పదమూడు వరకు మాత్రం ఈ గురుడు ఈ రాశి వారికి పదవ స్థానంలో ఉంటాడు కొంత ఖర్చులు కావచ్చు బంధుమిత్రులతో విభేదాలు కావచ్చు కాస్త ఈ రకమైన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి కానీ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి సంవత్సరాంతం వరకు పదకొండవ స్థానంలో గురుడు ప్రవేశిస్తాడు ఈ రాశి వారికి అప్పటి నుంచి అంటే వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు లేదా వ్యాపార ప్రయత్నాలు కావచ్చు అన్నీ సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు మర్యాదలు పెరిగే అవకాశం ఉంటాయి ఈ రాశివారికి ఎప్పుడూ పద్నాలుగు నాలుగు నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశివారికి గురుబలం అనేది చక్కగా లభిస్తుంది అలాగే శని యొక్క స్థితి ఎలా ఉంటుంది ఈ రాశి వారికి అంటే శని రెండు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది నాలుగు అంటే ఈ ఏప్రిల్ నెల అఖిర దాకా మళ్ళా పదమూడు ఏడు అంటే పదమూడు జూలై నుండి పదిహేడు జనవరి దాకా తొమ్మిదవ స్థానంలో ఉంటాడు అంటే మధ్యలో ఒక మూడు నెలలు అనేది అంటే ముప్పై నాలుగు నుండి పన్నెండు జూలై దాకా కుంభరాశిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది ఎప్పుడూ పదమూడు జూలై కాబట్టి ఈ నెలలో ఏదైతే తొమ్మిదో మన రాశి నుండి తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం శని కొంత మనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తాడు అంటే కలగజేస్తాడు అంటే మనం ఏదన్నా నూతన కార్యక్రమాలు మొదలుపెట్టేటప్పుడు కావచ్చు లేదన్నా వేరే విషయాలు మన ప్రయత్నాలు కావచ్చు కొంత ఇబ్బందికరంగా అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే మన చేసే ప్రయత్నాల్లో విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తరువాత ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై రెండు అలాగే పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి సంవత్సరాంతం వరకు అంటే ఈ యొక్క శుభకృత్ నామ సంవత్సరం అంతం వరకు కూడా పదో స్థానంలో ఉంటాడు పదో స్థానంలో కూడా శని సాధారణ శుభుడుగానే ఉంటాడు కాబట్టి కొంత ఫలితాలు అంటే గురుబలం వల్ల అలాగే శని యొక్క మార్పు వల్ల కొంత మనకి పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశి కేతువులు రాహుకేతువులు రాహుకేతువులు సాధారణంగా ఈ రాశి వారికి మేషంలో పదమూడవ తారీఖు వరకు జన్మలో ఉంటాడు కొంత బాగానే ఉన్న పదమూడు నుండి ఈ వారికి వ్యయ స్థానంలోకి వెళ్తాడు అంటే పన్నెండవ స్థానంలోకి వెళ్తాడు రాహు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అంటే ఆరోగ్యరీత్యా కావచ్చు ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి అనారోగ్య పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి కొత్త శత్రు బాధలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అంటే అనుకోకుండా మనకి శత్రువులు అంటే మన మాట వల్ల కావచ్చు లేదా ఎదుటివాడి ప్రవర్తన వల్ల కావచ్చు మనకి శత్రు బాధలు ఉండే అవకాశాలు ఉంటాయి మనం చేసే వృత్తిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కొంత ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఈ రాశివారికి ఈ గురుబలం అనేది ఉండటం వలన ఈ ఇబ్బందులన్నీ కూడా కొంత మేరకు అంటే అంత తీవ్ర ప్రభావం లేకుండా కొంత తగ్గే అవకాశాలు అయితే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఈ శుభకృత్ నామ సంవత్సరంలో కొంత మిశ్రమ ఫలితాలు అంటే ప్రథమార్థంలో చివరిలో కొంత ఇబ్బందులు ఉన్నా కొన్ని మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఈ రాశివారు మనం ఏదైతే చెప్పాము గురుడు కావచ్చు శని కావచ్చు రాహుకేతులు సంబంధించిన జపదానాలు చేసుకోవటం అలాగే అవకాశం ఉన్నవారు ఎందుకంటే రాహుకే రాహు పన్నెండవ స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి నృసింహస్వామి కానీ అలాగే సుదర్శన శతక పారాయణం కానీ చేయించుకోవటం అనేది తద్వారా కొన్ని ఈత బాధలు అనేవి లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి కాబట్టి వృషభ రాశివారు కృత్తిగా నక్షత్రం వారు కెంపుని రోహిణి నక్షత్రం వారు ముత్యము అలాగే మృగశిర నక్షత్రం వారు పగడముని ధరించడం వల్ల కొంత కార్యసిద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఇది కూడా మన యొక్క జన్మ జాతక చక్రం చూసుకొని ధరించడం అనేది మంచి పద్ధతి జై శ్రీమన్నారాయణ